అమలాపురం అల్లర్ల అగ్గి వైసీపీని గట్టిగానే తాకుతోందా ఈసారి కొడుకుని బరిలోకి దింపి మురిసిపోవాలి అనుకుంటున్న మంత్రి విశ్వరూప్కు మ్యాటర్ అంత ఈజీగా లేదా కులాల కుమ్ములాట రివర్స్లో కొట్టబోతోందా అసలేం జరుగుతోందక్కడ కుల కోణంలో రాజకీయ పరిణామాలు ఎటునుంచి ఎటు మారబోతున్నాయి అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు మంత్రి పినిపే విశ్వరూప్ అయితే ఈసారి తాను కాకుండా తన కుమారుడు శ్రీకాంత్ను బరిలో దింపాలనుకుంటున్నారట దాని మీద ఇన్నాళ్లు క్లారిటీ లేకున్నా ఇటీవల సీఎం టూర్ సందర్భంగా స్పష్టత వచ్చేసిందట నియోజకవర్గంలో నువ్వు తిరుగు లేదా నీ కుమారుణ్ణి తిప్పు అంటూ బహిరంగ సభ వేదిక నుంచే సీఎం చెప్పడంతో ఇక తన కుమారుడికి లైన్ క్లియర్ అయినట్టేనని ఎగిరి గంతేశారట మినిస్టర్ అయితే అదే సందర్భంలో మరో రూపంలో అసంతృప్తి పురుడు పోసుకుంది నిరుడు అమలాపురం అల్లర్ల ఘటనల టైం నుంచి మంత్రి విశ్వరూప్ కు శెట్టి బలిజ నేత శెట్టి సుభాష్ విరోధిగా మారారు కోనసీమ అల్లర్ల కేసుల కారణంగా ప్రభుత్వంపై ఆగ్రహంతో ఉన్న సుభాష్ ఒక దశలో వైసీపీకి గుడ్ బై చెప్పేందుకు సైతం సిద్దమయ్యారు ఈ పరిస్థితుల్లోనే అమలాపురం పర్యటనలో సీఎం ను కలిశారు సుభాష్ తండ్రి సత్యం మిమ్మల్ని నేను చూసుకుంటాను అంటూ సత్యంకు కూడా భరోసా ఇచ్చారట సీఎం తన వ్యతిరేక వర్గం సీఎంను కలవడంపై మంత్రి అసహనంతో ఉండగా తిరిగి తన వర్గాన్ని రీఛార్జ్ చేస్తున్నారట వాసం శెట్టి ఇక్కడే అమలాపురం వైసీపీ అంతర్యుద్దం కొత్త మలుపు తీసుకుంటోంది ప్రస్తుతం మంత్రి విశ్వరూప్ కు అమలాపురం ఎంపీ చింతా అనురాధకు అస్సలు పొసగడం లేదు దీంతో శత్రువుకు శత్రువు మిత్రుడు అన్నట్టుగా మంత్రికి వ్యతిరేక వర్గమైన ఎంపీతో సుభాష్ కలిసి పనిచేయాలనుకుంటున్నారట ఈ దిశలో ఇప్పటికే ఓ సమావేశం కూడా జరిగినట్టు తెలిసింది అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈసారి మంత్రి సుభాష్ వర్గాలు కలిసి పనిచేస్తేనే అమలాపురంలో వైసీపీ విజయం సాధ్యమన్నది లోకల్ టాక్ దీంతో ఎన్నికల నాటికి రెండు వర్గాల మధ్య సయోధ్య కుదరకపోతే పరిస్థితి ఏంటన్నది ప్రశ్నార్థకంగానే ఉంది దీనికి పరిష్కారంగా ఎంపీ అనురాధను ఇక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేయించి విశ్వరూపు లేదా ఆయన కుమారుణ్ణి ఎంపీగా పంపితే ఎలా ఉంటుందన్న ఆలోచన కూడా వచ్చిందట ఎన్నికల నాటికి ఎలాంటి మార్పులు జరుగుతాయో చూడాలి